ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్. లో ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపల పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఆయిల్, జీలకర్ర, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, కొత్తిమీర, పుదీనా. చేపలు ముందుగా కలిపెట్టుకుని చింతపండు రసం, కొంచెం గరం అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కొంచెంసేపు ఆవడం, అది కొంచెం గరం కాగానే కొంచెం వేడి హీట్ అయ్యాక జీలకర్ర వేద్దాం. జీలకర్ర కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాలి. తర్వాత ఆనియన్ పేస్ట్, ఇది నేను ఆనియన్స్ ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇది కాల్చిన ఉల్లిగడ్డలని ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి వేడయ్యాక ఇందులో వేయాలి ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం లైట్ ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఐలో కాకుండా కొంచెం లోలో పెట్టుకోవాలి. కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ, మరీ ఎక్కువ అయితే చేయాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి, కంప్లీట్గా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్, రుచి టేస్ట్కి తగినంత సాల్ట్. కొంచెం తక్కువ వేసుకుని కారం, కారం వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో చింతపండు రసాన్ని నేను ముందుగానే కలిపి పెట్టుకున్నా, ఇది అందులో వేయాలి. చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే చారు కొంచెం మసిలాక చిక్క అవుతుంది కదా. కొంచెం వేసుకుంటే, కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేవర్లో పెట్టుకోవాలి.
ధనియా పౌడర్. ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అంత చిక్కగా ఉంటుంది. కానీ మెంతులు ఎక్కువ తీసుకోవద్దు ఇందులో, తక్కువ తీసుకోవాలి ఎందుకంటే చేయలేదు. ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది. బాగా మసలిన తర్వాత చేప ముక్కలను అందులో వేసుకోవాలి. బాగా మసలు అంటారు, వెయిట్ చేద్దాం. ఇవి బాగా మసలిన తర్వాతకి మనం ముందుగా తీసుకున్న చేపలను, పచ్చేపలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అంటే ఒక్క దగ్గర కాకుండా అక్కడొక్కటి అక్కడొక్కటి వేసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర చేస్తే అంత అలాగే ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే ఈ టేస్ట్ అనేది చేప ముక్కలకి పట్టుకోవాలి మనం. బాగా పట్టుకోవాలి, చేప ముక్కలకి బాగా పట్టుకుంటేనే టేస్టీగా అవుతుంది, టేస్టీగా వస్తుంది. ఇలా బాగా మసలని ఇవ్వాలి మళ్ళీ 5 నిమిషాలు ఉడకాలి చేప ముక్కలు బాగా. లైట్గానే ఉడకనివ్వాలి, ఎక్కువ ఎక్కువ ఉడికితే ఇలా చిక్కిపోతాయి, చిక్కగా అయిపోతాయి, అసలు తిననికి కూడా రాదు. లైట్గా వచ్చిన తర్వాతకి కోసేపు ఇవ్వాలి. ఇలా చిక్కగా గ్రేవీ రావాలి. ఇందులో ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఇలా గ్రేవీ చిక్కగా అవుతుంది. కొంచెం వేసుకున్నాం అనుకో మరీ పలచగా అవుతుంది. చిక్కగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చేపలు ఉడికినాయో లేదో ఫస్ట్ చూసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చేప ముక్కలు ఉడికిపోయినాయి, ఉడికినాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్లో బౌల్లోకి తీసుకున్నాం.
చేపల పులుసు. ఇందులోకి కొన్ని చేపలు కలుపుకో. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. Mira eso. Cortmira eso, ¿no? Pudina. Podía pudina eso. Pudina, pudina eso. ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.